ఏమైందో మరి ఊవిలో భారత ఆర్థిక మాట అల్ల కలవడంగా దేశ ఆర్థిక వ్యవస్థ మనదేమో చక్కగా ఉన్నది గాడి జీడిపిలో 84% రుణభారం ప్రమాదంలో దేశ క్రెడిట్ రేటింగ్ అట 9వ నెల ఎగిసిన ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పారిశ్రామికోత్పత్తి 2 రోజుల్లో ప్రస్ఫుటమైన ప్రమాద సంకేతాలట తెలంగాణ తెరలైతుంటే ఇంకా ఇంకా ఆ పాట పాడుతున్నావు తల్లి గంగూలీతో బీజేపీ తొండాట బీసీసీ అధ్యక్ష పదవికి చెక్కు జైషాకు మార్గం సుగం బోర్డులో వారసుల హవా పార్టీలో చేరినందుకు కక్ష అంటూ ఒక వార్త ఎకరం పొలంలో 7 ఫుట్లో వడ్లట మిషన్ కాకతీయతో పెద్ద చెరువుకు జలకాలు వచ్చిందట మిషన్ కాకతీయ పెద్ద అది వరకు రాలేదట ఇక చూడు ఆయన అడిగితే తెలుస్తుంది ఆయన ఫోటో చేరు నిలబడే పెద్ద మనిషి అంటే రాసుకుంటారు రోజు ఇది ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారని కాలేజీ వర్సిటీలో బయోమెట్రిక్ తప్పనిసరి హిందీ రుద్దడం ఏంది ఏంది జెమినీ ఎడిబుల్స్ పెట్టుబడి 400 కోట్లు వీధుల్లోకి విఆర్ఏలు 903 కోట్లు గయా నూక తక్కువ మరి ఐఫోన్లలో డిసెంబర్ దాకా 5G లేనట్టే నవంబర్లో సామ్సంగ్ ఫోన్లలో అందుబాటులోకి వస్తుందట నోట్ల రద్దు సరైనదేనా ఈ ఫస్ట్ మీరు చేయరు మీ పోలీసులకు చెప్పురి ఏం పేపరు ఏం కథలు ఏం వార్తలు ఇది ఎందుకు పేపర్ అయిందో ఈ పేపర్ కోసం జనం అంతా ఎదురు చూస్తారట రోజు పొద్దుగాలనే ఇటువా పేపర్ చదవకపోతే ఒక రోజుకి జీవుడు రాదట